పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు, దేశంలో పువ్వులు లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమ పాపం. అందరూ మనంటే చూస్తున్నారండి, ఇలా అంత అందంగా ఉన్నానా. ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పిలుస్తాడో ఏమో. ఎస్ సార్. చా ఇంకా సార్ అంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్ తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. ఏంటి పెరుగంటాడు ప్రేమ అంటాడు, కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు, నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. నీకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు. డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మరి నా ప్రపోజల్. నేను కొంచెం ఆలోచించుకోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకు, నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్. దీని ఒళ్ళంతా కండే. నిజ రూపం చూపించేస్తుందంట, చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కర్లేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు. వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, నీకెప్పుడు పెళ్ళయింది. నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్ళకే పట్టమంచు మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. మరి నా సంగతి ఏంటే, బయటేసి 16 ఏళ్ళైంది, కట్టు జారిపోతుంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే. మరి ఏం చేయనే, గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగి పడుతోంది, పైరగాలికి బయట ఆగనుంటోంది. నా బాధలు నీకెట్టే తెలుస్తాయి. పుణ్య పనిచేస్తాండి, కృష్ణానది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను, ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోటి రాసుకోవాల్సిన వయసులో కామకోటి వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను, మంచం వేస్తాను రావా అన్నాడు, రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా, నువ్వేమన్నా దిశ తీసి నిమ్మకాయలు దాటావేమే, తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. వెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే, కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదానా, చిత్తకారు కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక, చుట్టుపక్కల వింటే నవ్విపోతాను. అసలు అది కాదులేవే నీ భయం, నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. మడా పెద్ద తిన్నా లేకుండా వాగుతావా, ఇద్దరులే ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు. ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారిన కొడిలాగా, నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజి ఎడనదో చెబుతా. అవునా, రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతారు కాని రండి. రోజు పెళ్లి పెళ్లి అన్న ప్రాణం తీసేస్తా ఉంది, ఈ పిల్లకు పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు, కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉంది. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. బొట్ట గొట్ట ఎందుకమ్మా నీళ్లు లేకుండా. ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది, ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు, 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నాన్నుంటే నా పెళ్ళి ఆగేదా, ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు, ఫోన్ చేసాం ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు.
మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని. విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతన్యం చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది చుట్టకట్లు అగిపెట్టే, ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లు దొరుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీ కరంత ఉండవు. మొదనష్టపడాలి. ఎవరు తారకం ఫోను? మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతును చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేదేముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు. చైతు, ఎందుకు అంత కంగారు పడతావు? కూర్చో. కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకువస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటండి? ముందే చెప్పానుగా, హిస్ ఎ కంప్లైంట్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలు అయితే నేను భరించలేనమ్మా. అలాంటి భయమేమి అక్కర్లేదండి, నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేయి. అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు, అందుకే కంగారు పడ్డాను. ఎందుకు? ఏమైనా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో, మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేశారా? రండి. ఏడు అలాగే కాకుంటున్నాడు. మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అలా కూకో కూకోమంటున్నా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. ఇదిగో మీ అత్తేమో పొట్ల గిత్తల ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయల వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. నీ అందం చూసి ముగ్ధురైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో. అంతేనంటవా? లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారారా, వచ్చే ఇదా వీడు పగులుతుంది. నమస్కారం. నమస్కారం. నీ పేరు చైతన్య? మా అబ్బాయి చెప్పాడు. అవునా? మీ అమ్మ నాన్న ఎట్ చేస్తారు? ఏమి అదేటి ఉంటే కదా చేస్తానికి. అదేటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారట? ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అనమాట. నిజం బాయ్యా? అంటే గుడ్లు జారిపోగలవు తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? మేకలు కాస్తున్నాడు. ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేల సిగ్గులు మొగ్గలు అంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలగలగలగా అలగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం అమ్మాయి అలాగే గలగలగలమా నేనిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. విధిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మ కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే. ఇదిగా అమ్మాయి గలగలగలగ నడిచేస్తే నాకు బాగా నచ్చేసింది అయ్యా. నాకు కూడా వదిలికి అవసరమా? గుర్తట్టుకుని ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో అమ్మాయి. నన్ను ఉన్నమాట ఉన్నట్టని అత్తనే ఏటనుకోక అమ్మ. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా పెట్టుడు ఏమన్నా ఉన్నాయా? దేవుడిచ్చిన సంపద
నాలాగా పెట్టుకునే క్రమ దానికి ఎందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా, మా అబ్బాయి వదృష్టవంతుడు. కొన్నిట్లోకి నువ్వో చెట్ట పెట్టి వెనక్కి వెనక్కి నొట్లొట్లలాగా తిన్న కూకుంటున్నా సా. వా అమ్మాయి, నీ ఒంటి మీద ఎంత ఉంటుంది? ఏంటి ఏంటి కొవ్వు? కొవ్వు లేదు, పువ్వు లేదు, నాకు అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారపు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది బంగారం విలువైంది కదా. అమ్మాయి నీ ఎత్తు ఎంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి. కాదు, నువ్వు అన్నిటికి అడ్డంగా వచ్చేస్తావు పిల్లదే. మీ ఆయనంత? ఈడంతమో చేత 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం చేయడం చేతడు కిలకెలకెలకెలకని తిప్పేసి ఇసులేస్తే నేను నవ్వుపించాడు. యాడేలా తోలుకొచ్చే కాదనమాను. మంచి వెయిట్ ఉన్న మొగుడు లాంగ్లీవ్ బాయ్య. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే శోభనం ముహూర్తం. అచ్చచ్చే, 3 నెలల దాకా ముహూర్తం లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది, అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకేంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది? ఈడుగోలటి బాబును ఇలా చేస్తే ఎలాగుంటది? అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు, 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. నీనాగా? అచ్చచ్చే, నీకు ఒక రాత్రి దాటగా 3 రాత్రులు ఎందుకు? చూసుకుని కూకే. సర్లేండి, ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా, గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు. మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు మాయదర్శంతని నూరమ్మా చన్నారుందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెట్ అయ్యా బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ బెట్టలు కనిపిస్తుంటాయి, చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళవయ్యా. ఆంటీ సజిత అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఎవరు లేరా? నేనున్నాను కదా, మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా, అమ్మ చెల్లి లేదు కదా. నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను, చూపిస్తాను అండి. ఇదిగో నేనే గీశా. ఇది నా బొమ్మ. నీ పేరు కింద చూడండి. ఎప్పుడన్నా చూసావా? పెళ్ళయ్యాక రోజు చూస్తాను కదా. ఇలాగమ్మండి. నేను ఇలా ఉండడం అంటే అంత ఇష్టమా? ఓహో, ఇంకా ఎలా ఉంటే నీకు ఇష్టం? ఎలాగంటే